విశాఖ జిల్లా చోడవరం అంతర్జాతీయ యోగా పోటీల్లో విద్యార్థుల ప్రతిభ వెస్ట్ బెంగాల్ బాగా ఎంప్లాయ్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ యోగా ఆన్లైన్ పోటీల్లో చోడవరం పతంజలి యోగా శిక్షణ కేంద్రం యోగా గురువు పుల్లేటి సతీష్ వద్ద యోగా విద్యను అభ్యసిస్తున్న ముగ్గురు విద్యార్థులు విజయం సాధించారు. మొదటి రౌండ్లో 0 నుండి 8 సంవత్సరాల బాలికల విభాగంలో కొనతాల అవంతిక, 8 నుంచి 12 సంవత్సరాల బాలుర విభాగంలో గొంతిన లయవర్ధన్, 8 నుంచి 10 సంవత్సరాల బాలిక విభాగంలో పందిరి వెన్నెల శ్రీ విజయం సాధించారని, అలాగే లాస్ట్ రౌండ్లో కూడా విజయం సాధించి చోడవరంకి అంతర్జాతీయ స్థాయిలో మంచి పేరు తీసుకురావాలని సతీష్ తెలిపారు. వీరిని ఎమ్మెల్యే సోదరుడు పప్పల జయదేవ్, డాక్టర్ బంగారు కృష్ణ, పప్పల రమణమూర్తి, పసుమర్తి అశోక్, గుప్తా భోగవల్లి గణేష్, పసుమర్తి నానాజీ, ఓరిగంటి రాంబాబు, పుసర్ల సతీష్ యోగా సభ్యులు అభినందించారు. సార్ దగ్గర 2 సంవత్సరాల నుంచి ట్రైనింగ్ తీసుకుంటున్నాను. నేషనల్, స్టేట్ 2 సెలెక్ట్ అయ్యాను. ఇప్పుడు ఇంటర్నేషనల్ కి సెలెక్ట్ అయ్యాను. 2 రౌండ్లు సెలెక్ట్ అయ్యాం, 3rd రౌండ్ ఉంది. సతీష్ అండి, నేను 2000 నుంచి కూడా చోడవరంలో యోగా కేంద్రాన్ని రన్ చేస్తున్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు నా దగ్గర సుమారు ప్రతి సంవత్సరం కూడా 10-15 మంది జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ప్రతి సంవత్సరం కూడా ఈ చోడవరం యోగా కేంద్రం నుంచి, పతంజలి యోగా కేంద్రం నుంచి పంపిస్తున్నాను. అలాగే గవర్నమెంట్ నుంచి ఎటువంటి నాకు సహాయ సహకారాలు అందలేదు. మా స్థానిక ఎమ్మెల్యే ధర్మశ్రీ గారు మాకు ఏదైనా దయతలిచి ఒక స్థలం కానీ భవనం కానీ కేటాయించగలిగితే రానున్న రోజుల్లో చాలా మందిని, విద్యార్థుల్ని జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గెలుపొంది మా చోడవరానికి మంచి పేరు తీసుకొస్తానని. నేను స్టేట్ కి నేషనల్ కూడా వెళ్ళాను, ఇప్పుడు ఇంటర్నేషనల్ కూడా వెళ్తున్నాను.